హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చేసామండి. మా ఛానల్ పేరు శివ చిట్టి వ్లాగ్స్ అండి. మా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఛానల్లో బిర్యానీ ట్రై చేశానండి, కొత్తగా ట్రై చేసాము. ఏమైనా తప్పులుంటే క్షమించండి. ముందుగా పాన్ పెట్టుకున్నానండి, దానిలో బిర్యానీ సరుకులు, పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లుల్లిపాయలు, అన్నీ నూనెని పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ మగ్గపెట్టేసుకున్నానండి. తర్వాత బియ్యం ఒక గంట ముందు నానబెట్టేశానండి. ఆ బియ్యం నీళ్ళు లేకుండా వడకట్టుకునే దాంట్లో వేసుకున్నానండి. ముందు మగ్గపెట్టుకునేవన్నీ మగ్గిపోయినాయండి. దాంట్లో సరిపడా ఎసరికి నీళ్ళు పోసానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎసరు మరిగిపోయిందండి. ఇప్పుడు వాడదగిన బియ్యం దాంట్లో వేసానండి. దాంట్లో సరిపడా ఉప్పు అన్నీ ముందే వేసేసానండి. నేను కొత్త కదండి, అవన్నీ చూపించలేదు. అదంతా ఒకసారి కలిపి మూత పెట్టానండి. అందరూ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు కదండి, చాలామంది. మేము కూడా ట్రై చేద్దామని ట్రై చేసామండి. కొత్త మూత తీసి చూసానండి, మగ్గింది. ఇంకొంచెం మగ్గాలండి. కొంచెం అటు ఇటు తిప్పి 2 స్పూన్లు నెయ్యి వేసానండి పైన. తర్వాత మూత పెట్టి మళ్ళీ కాసేపు మగ్గపెట్టానండి. పాను అడుగు పట్టకుండా దానిపైన ఖాళీ అట్ల రేక్ ఒకటి పెట్టి పైన పెట్టానండి. దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ ఉడికించి దాంట్లో వేసానండి. ఆ ఫ్లేవర్ ఎగ్స్ పట్టుకుంటుందని ముందుగా అందులో కలిపానండి అవి. ఆ ఏరది బయటకు వెళ్లకుండా పైన కొంచెం బరువు పెట్టానండి. తీసి చూసాను, అయిపోయిందండి. ఎలా ఉందండి? ప్లీజ్ సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఉంటానండి, బాయ్.